శ్రీ మహాలక్ష్మి అయి నమ ఇంట్లోకి ధనం మనశ్శాంతి అన్నీ రావాలి అంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చేటట్టుండాలట ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు ఉంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తోంది మరి లక్ష్మీదేవి కోసం మనం పాటించవలసిన నియమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీ అనుగ్రహం కావాలనేది అందరికీ కోరిక అవునా ధనం ఆరోగ్యం ఇలా పలు రకాల లక్ష్మీ సంపదల కోసం అందరూ కూడా తాపత్రయం పడుతూ ఉంటారు ఎంతో కష్టపడి పనిచేసినా కూడా ధనం నిల్వ ఉండని వారి కొందరు ధనం వచ్చినా పలు సమస్యలతో నీటిలా ఖర్చయిపోతోందని మరికొందరు ఎంత కష్టపడ్డా చాలీ చాలని బతుకులు అని ఇంకొందరు ఇలా లోకంలో పలు రకాల అలక్ష్మి పుత్రులు అయితే వీరంతా శాస్త్రం చెప్పిన విధి విధానాలను పాటిస్తే తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం కలగడమే కాదు పది మందికి ఉపయోగపడే స్థాయికి చేరుకుంటారు మరి ఆ నియమాలు ఏంటి అంటే ఇంట్లోకి ధనం మనశ్శాంతి అన్నీ రావాలి అంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చేటట్టుండాలి ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఉంటే లక్ష్మీదేవికి ప్రీతికరమని ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తోంది ఇంతకీ ఇంటి గుమ్మం ముందు ఏమేమి ఉంటే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందో ఒకసారి చూద్దాం తప్పనిసరిగా ప్రాతకాలం ముందే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఊడ్చుకొని వీలుంటే ఆవు కళ్లాపి అంటే నీటి చల్లుకుని చక్కటి ముగ్గురు వేయండి వీలైతే పసుపు కుంకుమ రంగులతోటి అలంకరణగా చేసుకోండి ఇది లక్ష్మీ ప్రధానికి సూచన గుమ్మానికి ఇరు పక్కల సుగంధ ద్రవ్యాలు వెదజల్లే పువ్వులను ఉంచాలి లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వుల్ని గుమ్మానికి అటు ఇటు పెడితే అవి కూడా రోజు మార్చి రోజు కొత్తవి పెడుతూ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది ఒకవేళ కలువ పువ్వులు దొరకలేదనుకోండి ఏదో ఒక పువ్వులు గుమ్మానికి ఇరువైపులా ఉంచండి గుమ్మం కనుక ఈశాన్య మూల ఉంటే గుమ్మానికి ఉత్తరం వైపు ఒక రాగి చెంబులో కొన్ని పువ్వులు వేసి ఉంచండి ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది గుమ్మానికి లోపల అంటే ఇంట్లో రాగి జంబులో నీళ్లు తీసుకుని దానిలో నీళ్లు నింపి దానిలో ఐదు రూపాయల బిళ్ళలు పచ్చకర్పూరం ఒక ఎర్రని పువ్వు వేసి గుమ్మం లోపల ఒక పక్కనుంచండి ఇలా చేయటం ద్వారా దరిద్రం పోయి సమస్యలు అప్పుల బాధలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ప్రతి శుక్రవారం గురువారం సాయంత్రం పూట గుగ్గిలం సాంబ్రాణి పొగ వేసుకుంటే చాలా మంచిది దుష్ట శక్తుల నివారణకు నెగిటివ్ ఫోర్సులకు చెక్ పెట్టి చక్కటి ప్రశాంతత అష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఇంట్లో ప్రతి పండుగకు తప్పకుండా సింహద్వారానికంటే ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి ఆకు తోరణం పూలమాలల తోరణాలు కడితే తప్పకుండా ప్రకృతి స్వరూపిణి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంకా ప్రతి శుక్రవారం గడపలకు తులసి కోటలకు పసుపు కుంకుమలతో చక్కగా అలంకరణ చేసి పూజ చేస్తే తప్పకుండా సర్వభూత స్వరూపిణి అయిన దారిద్ర్యనాశిని అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి